हेलो अंडी हाय वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड क्राफ्ट्स एला उन्नारू बागुन्नारा नेनु चाला बागुन्नानंडी ई रोज मनम इंकोक डिजाइन नेर्चुकुंदामु अयिते इदी ई डिजाइन अडिगारु कोंतमंदी अदि चेद्दामनि ई रोज चेशानु सिंपल गा उंडे डिजाइने कानी मनकि अदि चाला तेलिसिन डिजाइने अंडी अड़गर पदे पदे अड़े नैन इंत चाल सारे अड़गर को मल्ल अड़ी का मर अड़ी सो अंकनी इवा डिजन चसा दाने एम चेयरेंटे फस्ट शी पैना थ्री इंच गैप तो डॉट्स पे थ्री इंच अंटे वन बै वन वस्तुंदे इला गैप तोटी मार्क्स चेसि पेट्टुकोंडि दानि तर्वाता मनमु टू नीडिल्स तीसुकोवाली दीनि कोसम इला काटन थ्रेड कानिवंडि लेदंटे सिल्क थ्रेड कानिवंडि मी इष्टं ए थ्रेड अयिना यूज चेसुकोंडि नेनु काटन यूज चेसानु मीरु सिल्क थ्रेड यूज चेसिनट्लयिते ఒకసారి ఈ బీల్ లోపలికి మనకి సిల్క్ థ్రెడ్ వెళ్తుందో లేదో చూసుకోండి చెక్ చేసుకోండి ఒక 3 స్ట్రాండ్స్ గాని లేదా 5 స్ట్రాండ్స్ గాని తీసి చెక్ చేయండి ఒకవేళ వీటిలోకి పోతుంది అని మీరు అనుకుంటే సిల్క్ థ్రెడ్ తోటి ట్రై చేయండి లేదంటే కాటన్ థ్రెడ్ తీసుకోండి నేను ట్రై చేయలేదు చేస్తూ ఉంటే నాకు గుర్తొచ్చిందన్నమాట సిల్క్ థ్రెడ్ చేస్తే అయిపోయేదా అనేసి ఇంకా నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి అంత ప్రయోగం చేయదలుకోలేదు గత ఐడియా వచ్చింది కాబట్టి నేను మీకు చెప్పాను అంతే ఇప్పుడు నేనైతే కాటన్ థ్రెడ్ తీసుకున్నాను కాటన్ థ్రెడ్ వచ్చేసి 4 స్ట్రాండ్స్ తీసుకున్నాను 4 కంటే కూడా 6 బెటర్ అండి 6 తీసుకోండి 2 నీడిల్స్ కూడా సేమ్ ఉండేలాగన అంటే థ్రెడ్ ఈక్వల్ గా తీసుకోవాలి తీసుకోండి ఎందుకంటే మనకి చేసేటప్పుడు చిరాకు లేకుండా చిక్కు పడకుండా ఎగుడు దిగుడుగా ఉండనుకో మనం ముడి వేసేటప్పుడు కూడా కాస్త ఇబ్బంది అవుతుంది అందుకోసం అనేసి మీరు ఇలా ఈక్వల్ గా తీసుకొని పెట్టుకుంటే థ్రెడ్ అయినా నీడిల్స్ అయినా మనకి డిజైన్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఓకేనా ఇలా 2 నీడిల్స్ తీసుకోండి అయితే ఈ డిజైన్ వచ్చేసి 3 టైప్స్ చేసుకోవొచ్చండి నేను అంటే కొంతమందికి ఒక్కో మెథడ్ కష్టం అనిపించొచ్చు ఒక్కో మెథడ్ ఈజీ అనిపించొచ్చు అట్లాంటివి నేను మీకు ఈ డిజైన్ ని 3 టైప్స్ లో చూపిస్తాను ఓపుకుంటే కాస్త స్కిప్ చేయకుండా చూడండి చాలా మంది చేశారు కూడా నా ఛానల్ లో ఇంతవరకు నేను చేయలేదు ఈ డిజైన్ సరే అడుగుతున్నారు కదా ఇంతగానమో చేద్దాం అనేసి చేశాను అంతే ముందు సారీకి టై చేసుకోండి ఇలా ఫస్ట్ ఒక నీడిల్ తీసుకొని ఇలా చీరకి ముడి వేసుకోండి తర్వాత సేమ్ ప్లేస్ లోనే ఈ రెండో నీడిల్ కూడా తీసుకొని ముడి వేయండి ఇలా ముడి వేసిన తర్వాత ఈ రెండింటిని అలాగే వదిలేయకుండా ఈ రెండింటిని కలిపి ఇంకొక ముడి వేయండి అయితే ఇలా అయినా వేయండి లేదంటే మన సిల్క్ థ్రెడ్ జడలు ముడులు వేస్తాం కదా అలా అయినా సరే ఇలా తీసి ఒక ముడి వేసుకోండి ఎందుకంటే రెండు మనకి ఈక్వల్ గా ఉంటేనే ఆ బీడ్ అనేది అక్కడ నిలబడుతుంది లేదంటే అది అటు ఇటు జరుగుతా ఉంటది మనల్ని ఒక పటన్ చేయనివ్వదు అందుకని ఇలా రెండు కలిసి ఉండేటట్లుగా ఒక ముడి వేసుకోండి వాటికి ఈ బీడ్స్ అండి ఇవి యూజ్ చేశాను ఇంకా ఇవి తప్ప ఇంకేం వాడలేదు ఫస్ట్ ఒక బీట్ తీసుకొని ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని మన నీడిల్ ఇటువైపు ఉంది కదా మనం ఈ నీడిల్ ని ఇటువైపు పెడదాం ఎటు కది ఇటు అంటే ఆపోజిట్ అన్నమాట ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు వచ్చేలాగా ఆపోజిట్ లో చేసుకోవాలి ఇలా ఇలా చేసుకున్న తర్వాత ఇటువైపు ఒకటి బీడ్ తీసుకోండి ఇటువైపు ఒక బీడ్ తీసుకోండి ఇగో ఇలా జరిగిపోతా ఉంటాయి
నేను పొద్దునెప్పుడు మొదలు పెడితే నాకు సాయంత్రం అయ్యింది ఈ డిజైన్ అయ్యేసరికి. నేను అందుకే ఈ డిజైన్ చేయదలుచుకోలేదు అసలు, కానీ అడుగుతున్నారు చాలామంది అనేసి రిస్క్ తీసుకున్నా. ఇలా ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకొక డిజైన్ తీసుకొని చి ఇంకో డిజైన్ ఇంకొక బీడ్ తీసుకొని సేమ్ అలాగే ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టండి. ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు ఉండేలాగిన టై చేసేసుకోండి. ఇలా లాగండి. ఇలా లాగిన తర్వాత దీనిని కూడా ఇందాకట్లాగా ఇక్కడ ముడివేసినాను చూసారా, మనం రెండు రకాలుగా అలా అయినా చేసుకోవచ్చు. ఈ రెండింటిని సమానంగా ఇలా పట్టుకొని మీరు చేయగలిగితేనే ఇలా చేయండి, లేదంటే మనం నార్మల్ ముడేసుకున్నట్టే వేసేసుకోండి, ఏముండదు ఇందులోనే. కాకపోతే ఈ నీడిల్స్ దీనిలోకి వెళ్ళి బయటకు రావడానికి కాస్త ఇబ్బంది పెడుతుంటాయి. అంతే, ఇలా కాస్త దగ్గరకు వచ్చేటట్టుగా ముడివేసుకోండి. అంతే, ఇది ఒక ప్రాసెస్ అండి, ఇది ఒక మెథడ్. ఇలా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ థ్రెడ్ తీసుకోవాలి కదా. ఈ డిజైన్ మీకు అందరికీ గుర్తొచ్చే ఉంటుంది. ఇప్పుడు అక్కడ డిజైన్ అయితే నేను ఎప్పుడు చేయలేదు ఈ డిజైన్ని. సరే, పిక్ బాగుంది కదా అనేసి చాలామంది అడుగుతున్నారు ఎలా చేయాలి ఎలా చేయాలి అనేసి. అందుకోసం అనేసి ఇవాళ పెట్టుకున్న ఈ డిజైన్. ఇలా అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండింటిని కలిపి ముడివేసేయండి. ఇక్కడ ఇది సెకండ్ మెథడ్. అంటే కొంతమందికి చెప్పాను కదా ఇందాకే, కొంతమందికి ఎలా ఎప్పుడు ఏది ఈజీ అనిపిస్తుందో తెలీదు, ఏది కష్టం అనిపిస్తుందో తెలీదు. అందుకోసం అనేసి నాకు తెలిసిన ఒక రెండు మెథడ్లు చెప్దామనేసి ఆగిన అనమాట. ఇన్ని టాజిల్స్ వేసిన తర్వాత ఆలోచనలు వస్తూనే ఉంటాయి. సరే, అట్లా నాకు వచ్చిన ఆ రెండు ఆలోచనలు కూడా చెప్తా అనమాట. ఇలా ముడివేసిన తర్వాత ఒక బీట్ తీసుకొని ఇందాకట్లాగానే అటువైపు ఇటువైపు వచ్చేటట్టు తీసుకోండి. ఈ ముడి కిందకు ఉండేటట్టుగా సరి చేసుకోండి. ఇలా అంటే దానిలాగా కిందకు ఉండేటట్టుగా సరి చేసుకోండి. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ పోయింది. సరే, ఏం కాదులే, ఎట్లున్నా ఏమవుతుంది, థ్రెడ్ కొట్టేదిగా. ఇటువైపు ఒక బీడు, ఇటువైపు ఒక బీడ్ తీసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని అటువైపు ఇటువైపు పెట్టేసి ఇలా దగ్గర కనుక్కుంటే ఈ సేమ్ అలానే వస్తుంది ఇది కూడా. ఇలా వచ్చిన తర్వాత దీన్ని కూడా ఈ రెండు కలిపి ముడివేసి మన చీరకి కుట్టుకోవడమే. ఇలా ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇలా చీరకి కుట్టుకోవాలన్నమాట. అంటే ఒక నీడిల్ ఇలా పెట్టేసి కుడతాం కదా, ఫస్ట్ ఒక నీడిల్ కుచ్చి దాన్ని ముడివేసేయండి. మనకి ఇక్కడ థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్కి కుచ్చి కొంచెం ముడివేసేసుకుంటే అయిపోతుంది. సేమ్ అలాగే దీన్ని కూడా ఒకసారి ముడివేస్తే సరిపోతుందండి. ఇలా ముడివేసి కట్ చేసేసుకోవడమే. ఇక్కడ మనకి కింద ఇలా థ్రెడ్ వచ్చింది కదా, ఈ థ్రెడ్కి మనం టాజిల్ కట్టుకోవాలి. ఇలా ఒకటి చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి ఇలా థ్రెడ్ తీసుకుంటాం కదా, ఫోర్ బీడ్స్ ఒకేసారి తీసుకోండి.
తీసుకొని మామూలుగా మనం పూసలు కట్టుకుంటాం కదా ఇలా ఫ్లవర్స్ చేసుకోవడానికి ఇగో ఇలా చేస్తే ఇలా వస్తుంది అంటే ఇలా కాస్త గట్టిగా పట్టుకొని మనకి కింద టాజిల్ మీకు ఆల్రెడీ టాజిల్ రెడీగా ఉంటే గనక ఇక్కడే కుచ్చేసుకుంటే అయిపోతుంది లేదంటే ఇలా ఒక 2 రౌండ్స్ నీడిల్ ని ఇలా తిప్పేసేయండి ఇలా తిప్పేసి ఈ నీడిల్ ని ఇక్కడ వరకు తీసుకొచ్చి మళ్ళీ ముడి వేస్తే శారీకి ముడి వేస్తే అయిపోతుంది కానీ ఒకడ మాత్రం నిజం చెప్తా ఈ రెండు డిజైన్లు ఈ రెండు ప్రాసెస్ కంటే కూడా ఇదే బెటర్ కాస్త లేట్ అయినా కూడా ఎందుకంటే మనకి బీడ్స్ ఇక్కడ ముడి వేసుకోవడానికి సమానంగా వస్తుంది ఒకేసారి వేసేసుకుంటాం కాబట్టి ఆ బీడ్స్ జరిగిపోతున్నా కూడా మనకి ప్రాబ్లం ఏమీ ఉండదు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇవన్నీ అటు ఇటు జరిగిపోతున్నాయి చూసారు కదా వీటికంటే కూడా వీటినే నేను చాలా చెప్ చేశాను అయితే మీకు ఏమన్నా నచ్చుతుందేమో అనేసి ట్రై చేశాను అంతే నేనైతే ఇలానే చేశాను మొత్తము జస్ట్ మీకు మీతో షేర్ చేద్దామని అంతే చెప్పిన ఓకేనా అండి ఇదైతే ఈజీగానే ఉంటుంది నా థ్రెడ్ అయిపోయింది కాబట్టి చూపించలేకపోతున్నా ఇక్కడ ఈ నీడిల్ని ఇక్కడ వరకు తీసుకువచ్చి ఇక్కడ శారీకి కుచ్చేయడమే అమ్మ సరిపోతుంది ఓకేనా సరే అయితే ఇప్పుడు మనము టాజిల్ కట్టుకుందాం దీనికి దానికి వచ్చేసి 140 స్టాండ్స్ తీసుకున్నాను 140 స్టాండ్స్ ఇలా తీసుకుంటేనే 140 అండి దీన్ని మనం టాజిల్ చేసుకుంటే 280 వస్తుంది ఇప్పుడు దీనికి మనం టాజిల్ కుచ్చుదాం అయితే నేను ఇలా రౌండ్ గా చేశాను కానీ మీరు గమ్ తోటి ఇలా ఫ్లాట్ గా చేయండి ఇలా ఇలా ఫ్లాట్ గా చేయండి ఇలా రౌండ్ గా వద్దు ఎందుకంటే ఇక్కడ మనకి కుచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంటుంది అందుకోసం అనేసి అదే ఫ్లాట్ గా ఉంది అనుకోండి త్వరగా వెళ్ళిపోతుంది ఇలా తీసుకొని థ్రెడ్ కట్ చేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీ డిజైన్ ఏ కొంచెం సతాయిస్తది అంతే కాస్త అంటే చీర కుచ్చులు వేస్తున్నారు అని అంటే ఎంత ఓపిక ఉంటుందో నాకు నేను అర్థం చేసుకోగలను చేస్తారు మీరు కూడా చేయండి ట్రై చేయండి చాలా ఈజీగా చేయొచ్చండి ఇలాంటి డిజైన్లు కూడా మీకు ఇంకెవరికైనా ఏదైనా డిజైన్ నచ్చి నాకు ఒక పిక్ షేర్ చేస్తే నేను మీకు వీలుని బట్టి చేసి పెడతానండి అయితే 2 ఛానల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఇది డయాగ్రామ్స్ లో పెడుతున్నాను అయితే అండి ఈ 2 ఛానల్స్ ని మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నా 2 ఛానల్స్ లో ఉన్న డిజైన్స్ మీకు వస్తాయండి సబ్స్క్రైబ్ చేయకపోతే రావు సబ్స్క్రైబ్ చేయటమే కాదు ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది అది నొక్కాలి అది నొక్కితేనే మీకు నా డిజైన్స్ అన్నీ నేను ఏ టైంకి పెట్టినా ఎమ్మటే మీకు వస్తాయి వెతుక్కునే పని ఉండదు అంటే చాలామంది అడుగుతున్నారు స్టోరీలో ఉన్న డిజైన్ అంటే స్టోరీస్ పెడుతుంటాను కదా ఆ స్టోరీస్లో ఉన్న డిజైన్ చూసి కూడా దీని మేకింగ్ వీడియో పెట్టండి అంటున్నారు నేను ఆల్రెడీ మేకింగ్ వీడియో పెడితేనే కదా నాకు డిజైన్ వచ్చేది అందుకోసం అనేసి నేను నాకు అంత వాళ్ళు అడిగిన టైం అప్పుడు నాకు టైం ఉండకపోవచ్చు మేబీ నేను పంపించడానికి అలాంటప్పుడు నేను ఎలా రిస్క్ చేయగలను అందుకోసం అనేసి చెప్తున్నా అండి నావి 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అండి చేస్తేనే నా డిజైన్స్ మీకు వస్తాయి ఒకవేళ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయటానికి కూడా నేము మేము టైప్ చేయలేము మాకు రాదు మీరే హెల్ప్ చేయండి అని అంటే నా డిస్క్రిప్షన్లోని వాట్సాప్ది లింక్ ఇస్తున్నా వాట్సాప్ లింక్ ఉంటుంది ఆ లింక్ని ట్యాప్ చేస్తే మీకు వెంటనే వాట్సాప్లోకి వెళ్ళిపోతుందండి అక్కడ మీరు నాకు వాయిస్ మెసేజ్ పెట్టినా సరే నేను రియాక్ట్ అవుతాను వాయిస్ మెసేజ్ పెట్టినా కూడా నేను నా 2 ఛానల్స్ లింక్ని మీకు పంపిస్తా అప్పుడు మీరు ఈజీగా చూడొచ్చు దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ బిజినెస్ పేజ్ కూడా పంపిస్తా
వాటిలో కూడా నా డిజైన్స్ ఉన్నాయి మీరు మేకింగ్ వీడియో కావాలంటే ఛానల్ లోకి వెళ్ళొచ్చు కానీ డిజైన్స్ కావాలంటే మాత్రానికి ఇన్స్టాగ్రామ్ గాని ఫేస్బుక్ గాని చూడండి సరిపోతుంది నేను ఖచ్చితంగా డిజైన్స్ అయితే పెడతాను ఇవాల్ చేసిన డిజైన్ ఇవాలే పెడతానో లేదో తెలియదు అంటే ఇవాల్ కాని రేప్ కాని అట్లా పెడుతుంటాను టైం అని పట్టి ఉన్న డిజైన్స్ ని సెలెక్ట్ చేసుకొని చేస్తూ ఉంటాను అది మీరు గమనించండి ఒకసారి సరే అండి మరి ఇది నా డిజైన్ ఈ ఒక్క విషయం చెప్దామని అనిపిస్తుంది అంటే ఈ డిజైన్ చూపించండి అంటున్నారు కదా అందుకోసం అనేసి అన్నమాట కానీ రిపీటెడ్ డిజైన్లు అంటే కొంచెం టైం పడుతుంది చేయడానికి నాకు పిక్స్ పంపించండి చాలు నేను ఏదో రకంగా చేసి పంపిస్తాను టూ ఉన్నాయి కాబట్టి ఒక దాంట్లో కాకపోతే ఒక దాంట్లో అయినా నేను అప్లోడ్ చేయగలుగుతానండి మీరు నాకు ఏదైనా డిజైన్ కావాలని పంపించండి ఇదైతే మాత్రానికి రిక్వెస్టెడ్ వీడియోనే అండి కస్టమైజ్డ్ డిజైన్ అంటారు కదా అదండి మరి అంతే నా వాయిస్ ఎందుకు షివరింగ్ అవుతుందంటే నాకు మాట్లాడటం రాదు నాకు ఇలానే భయమేస్తూ ఉంటుంది అందుకే నేను వాయిస్ పెట్టలేదు మాట్లాడటం రాదనేసి ఇంకా అందరూ డిజైన్స్ అర్థం కావట్లేదు అని అడుగుతున్నారని ట్రై చేస్తున్న లాస్ట్ 6 మంత్స్ నుంచి 6 కూడా అవ్వట్లేదు మేబీ 3-4 అవుతుంది కావచ్చు అర్థం చేసుకోండి ఏదో కొంచెం మేబీ అలవాటైతుందిలేండి కొంచెం కొంచెంగా కానీ ఫస్ట్లో కంటే ఇప్పుడు చాలా బెటరే మాట్లాడగలుగుతున్నా ఓకేనా అండి సీ బాయ్ మరి ఇంకో మంచి డిజైన్ తోటి రేపు 10:30కి మళ్ళీ వస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి స్మార్ట్ ఆర్ట్ అండ్ డైగ్రామ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డైగ్రామ్స్ అయినా ఈ వీడియో మీకు వచ్చింది అని అంటే నా ఛానల్ కూడా మీకు వస్తుంది కదా మరి ఇంకక్కడిని సబ్స్క్రైబ్ చేసేయడమే ఇంకా బాయ్ బాయ్.